నమస్కారం. వచ్చేసిన పెద్దలు గౌరవనీయుడు సైబరాసు జీచల సాధారణ సభ్యుడు అన్న డాక్టర్ సంజీవ్ కుమార్ గారికి అలాగే దక్షిణ పెద్దలందరికీ సతీష్ కుమార్ గారికి మా ప్రసాద్ గారికి గంగరాజన్ గారికి కృష్ణారి గారికి దక్షిణ పెద్దలందరి ప్రేరేపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీచాలు కూడా శ్మశాన వాటికలు ఎన్నో ఉన్నాయి, దాదాపు ఇంత పెద్ద శ్మశాన వాటికి ఇక్కడ కూడా లేదు. ఈ పెద్ద పని నేను అన్న శ్రీయన్న చేస్తాను. నాకు చాలా రోజు నాకు డాక్టర్ సాబు నాకు అభివృద్ధిచ్చాడు, ఈయన నెరవేరుస్తుంది ఈ కార్యక్రమం వివరంగా డాక్టర్ సాబు మొత్తం మనకు వివరంగా చెప్తాడు. ఇక్కడ ఏదైనా అంటే మన ఇక్కడ కేవలం శ్మశాన వాటి కాదు, ఇది ఒక గార్డెన్ లెక్క తయారు చేయాలని చెప్పి డాక్టర్ సాబుకు సంకల్పం ఉన్నది, మనందరూ కూడా ఆదా ఉన్నది. ఇవి చేసుకుంటే ఖచ్చితంగా ఏదైనా బాధ కంటైన్ పెట్టకుండా మంచిగా ఉండాలని చెప్పని చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన 10 గుంటలు, 8 గుంటలు, 12 గుంటలు, 4 గుంటలు అప్పుడు శ్మశాన వాటికి ఉన్నాయి. ఇక్కడ దాదాపు 5 ఎకరాల చిల్లర జాగ మనకు ఉంది కనుక ఇక్కడ ఏ నిర్మాణం చేసినా ఎంత చేసినా తక్కువనే భావిస్తున్నాను. దీనికి కండక్టర్ సాబు, శ్రీధర్ సాబు కానీ, మన డాక్టర్ సాబు కానీ, ఎవరే కానీ, పెద్దలందరూ ప్రతి ఒక్కరూ సహకారం చేసుకుంటూ ఈ పని ఈ రోజు నుంచి మొత్తం విజయవంతంగా చేయాలని చెప్పి మరోసారి మెందర మనవి చేసుకుంటూ విరమించుకుంటున్నాను. జై హింద్. ఈరోజు శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు డాక్టర్ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు సంజయ్ కుమార్ గారు వారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇనాగ్రేషన్ చేసినాం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక 50 లక్షలు, తర్వాత ఇది కూడా 2 శ్మశానాలు కలిపి 150 లక్షలు. చాలా ఎందుకంటే చాలా అదృష్టం మనకు, శ్మశాన వాటికలకు ఇంత డెవలప్మెంట్ జరుగుతుందంటే చాలా మంచి ఎందుకంటే గర్వించవలసిన విషయమే. అందుకే వారు ప్రత్యేకించి మేము ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ దయచేసి తొందరగా పని కావాలి. కాంట్రాక్టర్ గారు ఎవరైతే శ్రీధర్ గారు ఉన్నారో వారు ఈ 150 లక్షల పనులు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బాగా వెనుకబడి ఉన్నది, పనితనం నడుస్తలేదు. దయచేసి కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాం, మేము తొందరగా పని చేసి మాకు మా ఎమ్మెల్యే గారు చేసిన పనిని గుర్తించి వారు తొందరగా పని కంప్లీట్ చేయాలని చెప్పని ఈ విషయం. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో జగిత్యాల పట్టణం ఒకటి. ఇప్పటికే జిల్లా కేంద్రమై జిల్లా కేంద్ర కార్యాలయాలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడ జనాభా కూడా ప్రతిరోజు కూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. అదేవిధంగా వివిధ హాస్పిటల్ రావడం అవన్నీ కూడా జరుగుతూ ఉంది. మరి ప్రతి మనిషి పుట్టిన తర్వాత చనిపోక తప్పదు. చనిపోయిన వారు భగవంతునితో సమానం. మరి ఏ ధర్మంలోనైనా కానీ చనిపోయిన వాళ్లకు అక్కడ అంత్యక్రియలే కానీ ఆ తర్వాత కర్మకాండలు రకరకాలుగా వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని బట్టి చేస్తారు. ఇది హిందూ ధర్మ శ్మశాన వాటిక. ముఖ్యంగా పద్మశాలీలు కానీ గౌడ్స్ చాలా కులాల వారు కూడా ఇక్కడ దానం చేస్తూ ఉంటారు, ఇక్కడ కర్మకాండ కూడా చేస్తూ ఉంటారు. గతంలో కూడా కొన్నిసార్లు నిధులు పెట్టాలని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు జరగలేదు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీతమ నాయకురాలు కవిత గారితో మాట్లాడి కేటీఆర్ గారి ద్వారా 50 కోట్ల నిధులు ఇప్పించడం, కేటీఆర్ గారు పైలాన్ కూడా వేయడం జరిగింది. దీనికోసం టెండర్ల కోసం నాకు తెలిసి ఇక్కడ మున్సిపల్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు, అధికారులు కూడా దాదాపు 6 సార్లు టెండర్లు పిలిచినా కానీ ఎవరూ రాలేదు. దాని కారణాలు నాకు తెలియదు, ఎందుకంటే నేను కాంట్రాక్టర్ని కాదు, నాకు పెద్ద వాటిపైన అవగాహన లేదు. అయితే 6 సార్లు రాకపోతే చివరగా సిరిసిల్లలో బ్రహ్మాండమైన శ్మశాన వాటిక నిర్మిస్తున్న ఏజెన్సీని పట్టుకొని ఇక్కడ స్థానికంగా శ్రీధర్ కూడా కాంట్రాక్టర్ వాళ్ళకి చెప్పి మీరు వేయండి అయ్యా, ఏమైనా కొత్త నష్టపోతే అవసరం పడితే నేను పూడుస్తా కానీ దీనికి ఇంకా రాకండి, ప్రజల సహకారం ఉంటుంది. ఎందుకంటే జగిత్యాల శ్మశాన వాటిక సరిగా లేదు, ఉన్నొక్కటి గొల్లపల్లి శ్మశాన వాటిక. గతంలో మున్సిపల్ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ పెద్దలు చాలామంది సహాయం చేస్తారు, కొంత డెవలప్ అయింది తప్ప అందరు ఉపయోగించే ఇంత పెద్ద శ్మశాన వాటిక బాగాలేదని చెప్పి టెండర్ వేయించడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ గారు కూడా ముందడుకు వచ్చి టెండర్ వేసిండ్రు, వారు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు జగన్ మొత్తం కూడా మనకు శాంక్షన్ అయ్యి వచ్చినాయి, టెండర్ కూడా పూర్తయింది. ఇటు మోతే శ్మశాన వాటిక, అదేవిధంగా చింతకుంటలో కూడా అదే చేద్దాం. అదేవిధంగా వివిధ రకాల అసాంఘిక శక్తులు కూడా అప్పుడప్పుడు ఇటు కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. చింతకుంట హిందూ శ్మశాన వాటికలో కూడా అదే పరిస్థితుంది. కాబట్టి అక్కడి స్థానిక నాయకులు ఇక్కడి వారు కూడా కోరిరు హైమాస్ లైట్లు కూడా పెట్టేయాలని. ప్రస్తుతానికి 2 కోట్ల 35 లక్షలతోటి పట్టణం మొత్తం కూడా హైమాస్ లైట్లు పెట్టేయడానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్ రహీం అనే కాంట్రాక్టర్ కూడా తీసుకున్నారు. ఈ పెద్ద హైమాస్ లైట్లు కూడా ఇక్కడ పెట్టిద్దాం, ఎల్లవేళలా వెలుగుండే విధంగా. అంటే ఏ రాత్రి అయినా కానీ తీసుకొస్తే ఇక్కడ ఈ కర్మకాండ కానీ అంత్యక్రియలు చేసుకునే విధంగా మంచి హైమాస్ లైట్లు కూడా ఇక్కడ పెట్టిద్దాం. దీనికి ప్రజలందరి సహకారం ఉన్నది. ఇది పార్టీలకు అతీతంగా ఈరోజు కూడా అందరూ అన్ని కులాల వారు అన్ని పార్టీల నాయకులు కూడా వచ్చారు. జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా ముందడికి పోదాం. ఇదే విధమైన సహకారం అందరితో ఉంటే తప్పకుండా జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేద్దాం. దాంట్లో అత్యంత ముఖ్యం మనకు తెలివంది కాదు, పుట్టిన తర్వాత తల్లి పిల్లల కోసం మనకు కావాలి, దానికోసం హాస్పిటల్ కడతా ఉన్నాం. అంత్యక్రియలు అప్పుడు కూడా మరి శ్మశాన వాటికలు బాగుండాలి. కాబట్టి ఈ 2 శ్మశాన వాటికలకు 1,57,71,000 శాంక్షన్ అయినాయి. అంటే దాదాపు 1,58,00,000, అది పోను 9,20,000 షెడ్ కోసం గతంలో పద్మశాలి సంఘం వారికి చెప్పినట్టు అది కూడా ఉన్నాయి నిధులు. హైమాస్ లైట్ల కోసం కూడా మళ్ళీ ఆ నిధులు కూడా వేరే ఉన్నాయి. ఇవన్నీ కలిపి బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుందాం. ఇంక ముందు జగిత్యాల శ్మశాన వాటిక అంటే ఒక బాగు మంచి శ్మశాన వాటిక అనే పేరు తెచ్చే విధంగా చేసే తపన నాకు ఉన్నది. ఎందుకంటే మనకంటే చాలా చిన్న పట్టణాలైన హుజరాబాద్, సిరిసిల్లలో బ్రహ్మాండంగా వచ్చాయి. మరి అలాంటిది మరి మన దగ్గర కూడా తప్పకుండా వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ప్రజలందరి సహకారంతో ఈ శ్మశాన వాటికలు అతి త్వరలోనే అభివృద్ధి చేస్తాం. మున్సిపల్ అధికారులు కూడా ఉన్నారు, తొందరగా ప్లాన్ తెప్పించి మరి మార్కింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతామని మీరు తొందరగా చేయాలి.